గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో జనసేన పట్టణ పార్టీ కార్యాలయంలో జనసేన అభ్యర్థి ఇక్కుర్తి నరసింహ మాట్లాడుతూ ఆదరించిన ప్రతి కార్యకర్తకు జనసైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. బెదిరింపులకు ఇబ్బందులకు భయపడకుండా 15 రోజుల పాటు ఎండనక కష్టపడి పనిచేశారని అన్నారు. 83% ఓటింగ్ హర్షణీయమన్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డాక్టర్ అవంతి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. జనసేనను ఆదరించిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలండి. మా కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ నిస్వార్థంగా గత 2 వారాలుగా పడ్డ శ్రమ, ఎండను కానీ, బెదిరింపులను కానీ, ఎటువంటి ఇబ్బందులను లెక్క చేయకుండా జన సైనికుడిగా వీళ్ళు చూపించిన తెగువ కానీ, వాళ్ళు పడ్డ కష్టం కానీ నిజంగా ఏమాత్రం వృధాపోదు. రాబోయే రోజుల్లో జనసేనకి చాలా మంచి కాలం రాబోతున్నది. ఇకపోతే మమ్మల్ని ఆదరించిన అన్ని వర్గాల్లో నుంచి మమ్మల్ని ఆదరించిన మహిళలకు, యువతకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. 82% పోలింగ్ వచ్చిందంటే నేను చాలా నమ్మకంగా ఉన్నాము. జనసేనకి అందరూ ఊహించిన దానికన్నా మెరుగైన ఫలితాలు బాపట్ల నియోజకవర్గంలో రాబోతున్నాయని, జనసేన తన వంతుగా ఎటువంటి వెనక్కి తగ్గే సమస్య లేకుండా కష్టపడుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. మరొక్కసారి జనసేన కోసం ఈ 15 రోజులు అహర్నిశలు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి, ప్రతి జనసేనానికి హృదయపూర్వక నమస్కారాలు. నిన్న పోలింగ్ శాతం చూస్తే మహిళలు, యువత చాలా బాగా వచ్చి ఓటింగ్ వేసినట్టుంది. ప్రజల్లో చైతన్యం వచ్చింది, మార్పు రావాలి అని కోరుకున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఆ మార్పు వస్తుందని ఆశిస్తున్నాను.